సిరిసిల్ల పట్టణంలోని మార్కెట్లో పండ్లు కూరగాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులను రైతు బజారుకు తరలి వెళ్ళాలని మున్సిపల్ కమిషనర్ ఒత్తిడి చేయడంతో వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మద్దతుగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నా దాస్ వేణు మార్కెట్కు చేరుకొని కమిషనర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాపారులపై దౌర్జన్యం చేయడంపై అధికారులను ప్రశ్నించడంతో మున్సిపల్ చైర్మన్ కళా చక్రపాణి సంఘటన వద్దకు చేరుకొని వ్యాపారులకు సర్ది చెప్పారు. దృష్టి పెట్టి మాకు బీట్లలను సపరేట్ అయ్యి రైతు బార్ల కూడా ఇయ్యకుర్రి. రైతు బజారు అనేది రైతులకు కట్టిర్రు. మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? బ్యారర్ల దళారులను ఎందుకు పిలుస్తున్నారు? మీరు రైతులలో బతకాలి, ప్రజలకు. ఆయన కూడా కోరినాము పరిస్థితి పై నుంచి ఆర్డర్ వచ్చింది, మాకు నేనేం చేయలేను అన్న మాట. మాకు కోరాల్సింది ఉందబ్బా, మీ నాయకుడు బాధ్యత లేదా? మీ మీ పక్షాన ఫైటింగ్ చేయాలని అయ్యా గతంలో మార్కెట్ల రేకుల షెడ్లు నిజాం సర్కార్ కట్టించిన ఉండి దాటడ వ్యాపారాలు కూడా సాధించడం, అవన్నీ తీసేసి మళ్ళీ మీకే షెడ్లు కట్టించిస్తామని చెప్పి మొత్తం మీకేసి ఈ రూములు కట్టారు. ఈ రూములు కట్టి మాకు తెలియకుండా మళ్ళీ సూపర్ మార్కెట్లకు, చెప్పుల దుకాణాలకు, కిరాణా దుకాణాలకు ఇచ్చారు. మా సంగతి ఏంటంటే మేము అడిగితే మీకు రైతు బజార్రా, మీకు మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం, మీ వీటికి మీరు అక్కడికి వెళ్ళాలి అని 6 సంవత్సరాల నుంచి మళ్ళీ రోడ్డు మీద వ్యాపారం చేసుకోమని చెప్పారు. అవి మొత్తం పూర్తి తయారైన తర్వాత అది రైతు మార్కెట్ ఒక రూపాయి చూసుకున్నాం. అందుకోసం మంచిగానైంది రైతు బజార్ కట్టించుకుని కేటీఆర్ గారు చాలా సంతోషం. ఆ రైతు బజార్ కట్టించినప్పుడు రైతులనే అక్కడ అమ్ముకొని అక్కడ ఉండి మన మున్సిపల్ మంత్రి గత 100 సంవత్సరాల నుంచి ఇన్ని ఉంది మార్కెట్. ఇలా మేము వ్యాపారస్తున్నాం, వ్యాపారం చేసుకుంటే మొత్తం Mister! 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 M